ఒక తెలంగాణ మట్టి వాసనని అంటే చాలా అందంగా చూపించారు సార్ ఆ సాంగ్లో. ఒకసారి ఫస్ట్ అసలు ఆ సాంగ్తోనే స్టార్ట్ చేద్దామా? అలాగే పాడండి సార్ మాకోసం. కుమురం భీముడో కుమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, కుమురం భీముడో కుమురం భీముడో రగరాగ సూరిడై రఘులాలి కొడుకో. తెలంగాణ మట్టిలో పుట్టిన పదాలు ఆ యాస చాలా స్పష్టంగా ఈ పాటలో కనిపించేసారు. అంటే థియేటర్లో ఈ పాటని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఏడవలేని వాళ్ళు ఎవరు లేరు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే 29 సంవత్సరాలు నా సినీ గీత ప్రయాణంలో నేను నా జీవితానికి ధన్యత చేకూరింది అని నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. నా జన్మకే ఒక సార్థకత దొరికింది. ఒక పిల్లవాడు నాకు ఒక మెసేజ్ పంపించాడు, అన్న మీరు ఆ పాట రాసి అందులో అరణమిచ్చితివిరో అన్నారు, అసలు తెలంగాణ గేయ సామ్రాజ్యానికి మీ జీవితాన్ని అరణమిచ్చారన్న అన్నాడు. ఇట్స్ ఈక్వల్ టు ద గ్రేటెస్ట్ అవార్డ్ అనిపించింది అన్నమాట. బెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు జ్ఞానపీఠ్ ఉంటుంది, జనపీఠ్ ఉంటుంది ఒకటి, ఇది జనపీఠ నుంచి వచ్చినటువంటి అవార్డు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి థియేటర్లో ఈ పాట వస్తుంటే, ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటే అది వాళ్ళ వైరల్ అయిపోయింది ఆ వీడియో అని. సో ప్రజల హృదయాలను ఇంత గొప్ప సినిమాలో ఇంత గొప్ప సందర్భంలో, అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్గా నేను అనేక పాటలు నేను యువకులను హృదయాలను తెచ్చుకున్నాను నేను, కానీ ఒక దేశం కోసం చస్తే ఏం, దేశం కోసం ప్రాణం పోతే ఏం అనే ఒక సందర్భం రాదు. అలా వచ్చిన సందర్భాల్లో కూడా ఏదో మేధావులు మెచ్చుకున్న పాట, ఏదో బుద్ధిజీవులు శభాషన్న పాట అని కాకుండా ఆబాలగోపాలం, 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల పెద్దవాళ్ళ దాకా కూడా ఈ పాటకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది, ఓన్ చేసుకుంటున్నారు అన్నమాట. అది నాకు బాగా నచ్చింది. ట్రిపుల్ ఆర్కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు సార్? ఒక అబ్బాయి నువ్వు పాటల ప్రపంచానికి నువ్వు నీ జీవితాన్ని అరణమిచ్చినావు అని అన్నాడు. అది నేను పెద్ద కంప్లైంట్. మీరు రాసిన పదాలని యూస్ చేసి తెలంగాణ గేయ సామ్రాజ్యానికి నీ జీవితాన్ని అరణమిచ్చినావన్న అన్నాడు. ఇది గొప్ప. దాన్ని నేను ఫ్రేమ్ కట్టి నా ఆఫీస్లో పెట్టుకోబోతున్నాను నేను. సామాన్యుడు ఒక పిల్లోడు, చిన్నపిల్లోడు అని ఉంటాడు బహుశా.